పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని వారి నివాసంలో మేడిపల్లి మండల వైఎస్ ఎంపీ దొంతి శ్రీనివాస్, దేశాయిపేట మాజీ సర్పంచ్ దొంతి వంతలు 50 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక మార్పు కనిపిస్తోందని, దానికి నిదర్శనమే నేడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల పర్వం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్ ఎంపీ శ్రీనివాస్ గారు, ఎక్స్ సర్పంచ్ వనిత గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే, చిన్నన్న ఒక 20-30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉంటూ కష్ట నష్టాలకు అన్నిటికీ ప్రజల కష్ట నష్టాలలో పాలు పంచుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిరోజు అనునిత్యం ప్రజలలో ఉంటూ ఇవాళ అధికారం వచ్చినాక కూడా ప్రజల వెంటే ఉంటూ అనునిత్యం మండలానికి ఒక 2-3 సార్లు వారానికి వస్తూ ఉన్నారు. ప్రజాపాలనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకొచ్చారు అని చెప్పి ఈ పార్టీకి సీనన్న, ముఖ్యంగా సీనన్న అభిమానిగా ఆయనకు ఆకర్షితున్నాయి, పార్టీలో చేరడం జరుగుతుందని చెప్పి ముందు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినని చెప్తున్నారు. వేములవాడ నియోజకవర్గం మేడిపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారు, దేశాయిపేట మాజీ సర్పంచ్ అనిత గారు వారి అనుసరితోటి ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వారు ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరి వారికి సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తూ ఉంది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 120 రోజులు కూడా కాలే, కానీ దేశవ్యాప్తంగా 3600 రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ బీజేపీ మాత్రం వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలు కోడుగుడ్డు కూడా అందివ్వలేనటువంటి దుస్తులు ఉండి, ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాల్లో పేదలకు ఇవ్వలేని సర్కార్ ఈరోజు మమ్మల్ని విమర్శిస్తారని అడుగుతున్నారు. 120 రోజులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏమేమి పనులు ఏమేమి బతకాలంటున్నారు? అరే 3600 రోజుల క్రితం మీరు అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలకు ఏం చేసి 2 నెలల ధరను తీసుకొని వచ్చి పేదల ఖాతాలు 15 లక్షలు వేస్తారు, 15 రైతులు 10 పైసలు కూడా ఇవ్వలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు లేవు, మీ ఉద్యోగాలు చెప్పంటున్నారు. ఉద్యోగ కల్ప పేదరిక నిర్మూలన అన్నారు.